జబర్దస్త్ కంటెస్టెంట్ రాకింగ్ రాకేష్ లీడ్ రోల్లో నటించిన కేసీఆర్ మూవీ నవంబర్ 22న రిలీజ్ అయింది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కేశవ చంద్ర రమావత్ షార్ట్ ఫామ్ లో కేసీఆర్ అనే టైటిల్తో రిలీజ్ అయి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాలో పల్లె వాతావరణం, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రాష్ట్రం కోసం చేసిన పోరాటం, రాష్ట్ర సాధన తర్వాత అభివృద్ధిని కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ మూవీ థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కేశవ చంద్ర రామావత్ కంప్లీట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలో రాకింగ్ రాకేష్ హీరోగా, అనన్య కృష్ణన్ హీరోయిన్ గా నటించింది. గ్రీన్ ట్రీ ప్రొడక్షన్ సంస్థలో రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత దంపతులు ఈ సినిమాను నిర్మించారు. డైరెక్టర్ అంజీ సినిమాను కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఈ మూవీ నవంబర్ 22న రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కేసీఆర్ మూవీకి సంబంధించి ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ తోనే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా ఇప్పుడు సినిమా రిలీజ్ అవటం బిగ్ స్క్రీన్ పై తెలంగాణ పల్లె వాతావరణం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన పోరాటం, రాష్ట్ర సాధన తర్వాత అభివృద్ధి చేసిన విధానాన్ని సినిమాలో చూపించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో పాటు సినిమాలో ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని అంటున్నారు. కేసీఆర్ మూవీలో ఒక చిన్న గ్రామానికి చెందిన గిరిజన యువకుడు కేశవ చంద్ర రామావత్ స్టోరీతో పాటు బిగ్ స్క్రీన్ పై తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ను చూసిన అభిమానులు థియేటర్లలో కేరింతలతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.